Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఇద్దరు టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు ఝలక్. తెలుగుదేశం మహానాడు రెండు రోజులు అట్టహాసంగా జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరించారు. పార్టీ తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించారు. వైసీపీకి ధీటుగా సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సమరశంఖం పూరించారు. ఈ మహానాడులోనే పొత్తులపైన స్పష్టత ఇస్తారని భావించినా అంశం టచ్ చేయలేదు. మరోసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. తారక్ కేంద్రంగా రాజకీయ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఇద్దరు ఎంపీలు హాజరు కాలేదు. ఎన్నికల వేళ టీడీపీ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. చంద్రబాబు పూర్తిగా ఎన్నికల లక్ష్యంగా మార్గనిర్దేశనం చేశారు. ఈసారి ఎన్నికలలో అందరినీ కలుపుకు వెళ్లాలనేది చంద్రబాబు వ్యూహం. ఇందులో భాగంగా జనసేన బీజేపీతోనూ పొత్తు దిశగా కసరత్తు జరుగుతోంది. మహానాడులోనే ఈ పొత్తులపైన సంకేతాలు ఇస్తారని భావించిన ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన బీజేపీ వైఖరిపైన సందేహాలతో ఆ అంశం ప్రస్తావన చేయలేదు. జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ప్రధానంగా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్న సమయంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మహిళలు, యువత, రైతులు, బీసీ వర్గాలే లక్ష్యంగా ఫస్ట్ ఫేజ్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మహానాడుకు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఈ నెల 20న హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి సభకు తారక్ను ఆహ్వానించారు. కానీ జూనియర్ హాజరు కాలేదు. ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్లో తారక్ నివాళి అర్పించారు. అటు జనసేన, ఇటు నందమూరి కుటుంబం మద్దతుతో ఈసారి ఎన్నికలలో ఎటువంటి వివాదాస్పద చర్చలకు అవకాశం ఇవ్వకూడదనేది చంద్రబాబు వ్యూహం. తారక్ పార్టీలో యాక్టివ్ రోల్ పైన లోకేష్ పాజిటివ్గా స్పందించారు. కానీ తారక్ మాత్రం గత అనుభవాల కారణంగానే పార్టీ వ్యవహారాలకు పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. సినిమాలపైనే తన ఫోకస్ అనే సంకేతాలు ఇస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా చర్చ మాత్రం కొనసాగుతోంది. దర్శకుడు ఆర్జీవీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాలను ప్రశంసించారు. నందమూరి కుటుంబంలో ఒకే ఒక్క మగాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి 2019 ఎన్నికలలో గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు మహానాడులో కనిపించలేదు. రామ్మోహన్ నాయుడు క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీకి, నియోజకవర్గానికి కొంతకాలంగా దూరంగా ఉంటున్న గల్లా జయదేవ్ మహానాడు వేదికపైన కనిపించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎంపీ కేసినేని నాని మహానాడుకు హాజరు కాలేదు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కొంతకాలంగా కేసినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో వివాదాస్పదంగా మారాయి. సొంత పార్టీ నేతలే సోషల్ మీడియా వేదికగా నానిని లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల వేళ ప్రతిష్టాత్మకంగా భావించిన మహానాడులో సొంత పార్టీ ఎంపీలే హాజరు కాకపోవడం, అటు పవన్కు దగ్గరవుతూ ఇటు జూనియర్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపైన భిన్న వాదనలు మొదలయ్యాయి.